వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వర్షాలకు కొట్టుకుపోయిన రుద్రంగి మండలంలోని కొచ్చగుట్ట తండా కల్వర్టు పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. భారీ వర్షాలకు బోయిన్పల్లిలో కూలిన ఇల్లు, రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం. వేములవాడ తిప్పాపురంలో కూలిన రెండో బ్రిడ్జ్ ని పరిశీలించిన బీజేపీ నాయకులు ఎర్ర మహేష్. బోయినపల్లి మండలం మానవాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి 18 గేట్లు ఎత్తి 76,784 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బోయినపల్లి మండలం మానువాడ శ్రీ రాజరాజేశ్వర జలాశ్రయంలో ప్రస్తుతం 25 TMCల నీరు వచ్చి చేరగా, ప్రస్తుతం 48,451 క్యూసెక్ల నీరు వరద ద్వారా జలాశయంలోకి వచ్చి చేరుతుందని తెలిపారు. బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన సావనపల్లి శంకరప్ప భర్త నారాయణకు చెందిన ఇల్లు గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన సావనపల్లి నారాయణ ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో శంకరమ్మ మాత్రమే ఇంట్లో ఉంటుంది. ప్రభుత్వం తమ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కూలిన ఇల్లును సర్పంచ్ గుంటి లతాశ్రీ పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకునేలా చూస్తామని చెప్పారు. ఒకటే ఇల్లు ఇల్లు కూలింది, ఏదన్నా మీరు సాయం చేస్తే మీకు కొంచెం అదైతే నువ్వు చెప్పాలి. బోయినపల్లి ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ వాహనాలకు ఇల్లు చూడండి ఎట్లా అయిందో. మాకు ఏం ఆధారం లేదు. మా నాన్న ఇప్పటికీ ముసలోడైనా దేశం ఇంకా రాలేదు. బొంబాయిలు ఆగిండు ఈ పరిస్థితికే. కొంచెం మీరైనా దయకొద్ది చూడండి. కొంచెం ఉంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ, ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి 10% ఏఆర్ఎన్ సబ్సిడీని కార్మికులకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇంతవరకు 2018 సంవత్సరంకు సంబంధించి బతుకమ్మ చీరల సబ్సిడీని మాత్రమే కార్మికులకు అందించడం జరిగిందన్నారు. మరమగ్గాల కార్మికులు పొదుపు పథకాన్ని ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి జీవో విడుదల చేసి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఈ పథకం ప్రారంభించలేదని అన్నారు. 2019-20 సంవత్సరాల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసి సబ్సిడీ పొందడానికి అర్హత ఉన్న ప్రతి కార్మికుడు, అదేవిధంగా మరమగ్గాల కార్మికులు పొదుపు పథకాన్ని వినియోగించుకోవాలనుకునే కార్మికులు అందరూ ధర్నాలో తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మోరా అజయ్, నక్కా దేవదాస్, యనగంటి రాజమల్లు, గడ్డ మైలయ్య, అరవింద్ శ్రీనివాస్, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.
పౌర్లం కార్మికులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు ఏప్రిల్ నెలలో మంత్రి కేటీఆర్ గారు కూడా తిట్టు పథకాన్ని అమలు చేస్తానని ప్రారంభించడానికి జియో విడుదల చేసినని ప్రకటించడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు కార్మికులకు అందించడం జరుగుతలేదు. దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని కోరడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి మరి పౌర్లం కార్మికులు ఈ ధర్నాలు విజయవంతం చేయాలని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏరన్ సబ్సిడీ అందించేందుకు దఫాదఫాలుగా సర్వేలకు మరి కార్యాపణ జరుగుతూ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 4-5 దఫాలుగా ఈ రకంగా యజమానులు లెక్కలు ఇవ్వకపోవడం ఆలస్యం జరిగింది. కాబట్టి అందరికీ ఒకేసారి వచ్చే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలి. సోమవారం పొద్దుగల 10 గంటలు ఖచ్చితంగా 1-2 గంటలు పని బంద్ పెట్టి రావాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ చీరలకు సంబంధించి 2019-2020 సంవత్సరాలకు సంబంధించిన 10% యారన్ సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం ట్రిప్టు మర్మగల కార్మికుల పొదుపు పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి డిమాండ్లతో 26వ తేదీ సోమవారం రోజున చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరగలేదు. కాబట్టి వెంటనే ఆ పథకాన్ని ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతాం. రుద్రంగి మండల కేంద్రంలోని కొచ్చెగుట్ట తండాకు వెళ్లే రహదారి వర్షానికి పూర్తిగా చెడిపోగా రాకపోకలు స్తంభించాయి. రుద్రంగి మండల స్థానిక ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ, వర్షాలు విస్తృతంగా కురుస్తూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉంటే స్థానిక అధికారులకు వెంటనే తెలియజేయాలని తెలిపారు. రుద్రంగిలో వర్షానికి కొట్టుకుపోయిన కొచ్చగుట్ట తండా రహదారిని వెంటనే నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ తోకల భూమేష్కు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ తారే ప్రభలత, మనోహర్, ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, ప్రొబేషనరీ ఎస్ఐ గండ్రా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపురంలో గడిచిన 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి వేములవాడ 2వ బ్రిడ్జ్ గడిచిన సంవత్సరం నిర్మాణంలోనే కూలిపోయింది. ఈ సందర్భంగా వేములవాడ బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ, వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకుండా జర్మనీలో నివాసం ఉంటున్నారని, ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ప్రజలకు అన్ని రంగాల్లో అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారనుకుంటే జర్మనీలో ఉండి పాలన చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. వేములవాడలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులు రమేష్ బాబు గారు అందుబాటులో లేరు కాబట్టి ప్రజల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జర్మనీలో నివాసం ఉంటుండు గనుకనే రాజీనామా చేయబిడ్డ, ఇక్కడ ఇంకెవరైనా వచ్చేసి ప్రజాప్రతినిధి ప్రజలు కోరుకున్న మనిషి వచ్చేసి అభివృద్ధి చేస్తాడు, కొంత బాధ్యతగా చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నాం. ఎందుకంటే నచ్చి మెచ్చి 4 సార్ల ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజానికం అందరం కూడా మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆయన నాయకత్వంలో స్వరాస సాధన కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. నిజంగానే నమ్మకంగా పనిచేస్తాడేమో, ప్రజా సమస్యల పరిష్కారం చేస్తాడేమో, ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పేసి మరి బండెడ్ ఆశతో మరి వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన చేస్తున్నటువంటి నిర్మాకం ఇది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా R&B శాఖ మాత్రులు కూడా బాధ్యత వహించాలి. అటువంటి ఈ కేటీ రామారావు గారు మరి కుడికన్నా అయితే నీ సిరిసిల్లను కొద్దో గొప్ప చూసుకుంటున్నామో,
ఏ అవినీతి రాజ్యం వెళ్ళినప్పటికీ కూడా కొంత అభివృద్ధి చేస్తుంటున్నాము. కానీ మరి ఎడమకన్ను ఏమైంది బిడ్డ, ఎడమకన్ను గుడ్డిదైందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వేమలవాళ్ళలో నిర్మాణ దశలో బ్రిడ్జ్ ఎందుకు కూలిపోతుంది? సచ్చినోని శ్మశానం వాటికి ఎందుకు పూర్తి కాదు? మరి త్రాగుదామంటే ప్రజలకు పైప్ లైన్ల నిర్మాణం ఎందుకు కాదు? నా ఇక్కడ ఉన్నటువంటి శివంగలపల్లిలో నాలుగేళ్లుగా నువ్వే చెప్పినావు కదా, నాలుగేళ్ల నుంచి ఆ శివంగలపల్లి కోనరావుపేట మండల ప్రజానీకం ఆ ఊరు నుంచి మండల కేంద్రానికి వద్దామంటే రహదారి లేక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇదేనా మీ అభివృద్ధి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేయడం, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మా రైతులకు రుణమాఫీ చేయకపోవడం, ఇలా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం. కనుక ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజానీకం కూడా దయచేసి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు వస్తేనే అక్కడ అభివృద్ధి, తప్పితే చేసిన వాటికి నాణ్యత లోపం. అసలు మిగతా జిల్లాలలో కానీ మిగతా శాసనసభ నియోజకవర్గాలలో అభివృద్ధి లేనేలేదు. ఇకేమైనా వేములవాడ రాజన్న పట్ల నమ్మకము, మరి దేవుని పట్ల భక్తి కనుక నిజమైన నువ్వు హిందువు అయితే, మరి అలాగ మా ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తి చేత వెంటనే రాజీనామా చేస్తే, ఎందుకంటే నీకు అభివృద్ధి అంటే ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేసో బిడ్డ. కనుక ఇక్కడ మా ఎమ్మెల్యేను రాజీనామా చెప్పేస్తే మా బ్రిడ్జిలు మంచిగుంటాయి, మా హాస్పిటల్ మంచిగుంటుంది, మా కలెక్టరేట్ మంచిగుంటుంది, మా మద్యమానేరు భూ నిర్వాసుల సమస్యల పరిష్కారం అవుతాయి, మా వేములవాడలో సచ్చినోనికి శ్మశాన వాటిక పూర్తవుతుంది, మా పట్టణ ప్రజల తాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఆర్ఎండ్బి శాఖ మాత్యుడు, ఆర్ఎండ్బి అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.